అన్నిటికంటే ఫస్ట్ వెయిట్ లాస్ రెసిపీస్ ఎంతమందికి కావాలి అనేది ఒకసారి నాకు కామెంట్స్లో చెప్పండి, లేదా ఈ వీడియోని లైక్ చేయండి సో దట్ నాకు అర్థమవుతుంది. నేను ఇలాంటి వీడియోస్ ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాను. సో ఎస్, ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తాను మీ అందరితో మాట్లాడుతూ. హలో, నమస్తే, అందరూ బాగున్నారా? ఇవాళ నేను ఒక మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. అదేంటి అంటే వెయిట్ లాస్ గురించి. ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో వీడియో కింద కామెంట్స్ కానీ చాలా ఎక్కువ వచ్చేస్తాయి వెయిట్ లాస్ గురించి. సో నేను డిసైడ్ అయిపోయాను మీ అందరితో షేర్ చేద్దాము అనేసి. ఫస్ట్ థింగ్ అయితే నేను ఈ వీడియోలో వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే చేయబోతున్నానండి. అంటే వెయిట్ లాస్ కోసం నేను ఏం ఫుడ్ తీసుకుంటున్నాను, ఎలా తీసుకుంటున్నాను అనేది చెప్తాను మీ అందరికీ. చాలా టమ్మీ ఫిల్లింగ్ ఫుడ్ రెసిపీస్ చూపించబోతున్నానండి. అండ్ దాంతోపాటు నా బాడీ ఏంటంటే మెయిన్గా వెయిట్ లాస్ అవ్వాలంటే చాలా కష్టం, వెయిట్ గెయిన్ అవ్వాలంటే చాలా ఈజీగా అయిపోతుంది, బట్ వెయిట్ లాస్ అవ్వాలంటే మాత్రం చాలా కష్టపడాల్సి ఉంటుంది. సో అందుకే నేను ఫుడ్తో పాటు వర్కౌట్ కూడా చేస్తున్నాను. అంటే ఒక 2-3 డేస్ నుంచి స్టాప్ చేశాను, బట్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను ఇవాళ నుంచి. అండ్ దాంతోపాటు 45 మినిట్స్ ఆఫ్ వర్కౌట్ వాకింగ్ కూడా చేస్తాను ఎవ్రీడే. సో ఇది కూడా నేను కంపల్సరీగా మీ అందరితో షేర్ చేయాలి. ఇది కూడా ఒక సీక్రెటే కదా, అందుకే షేర్ చేస్తున్నాను. సో వర్కౌట్స్ అయితే ఏం చేస్తున్నాను అనేది ఈ వీడియోలో అయితే ఏం షేర్ చేయట్లేదు, మేబీ కమింగ్ వీడియోస్లో అయితే తప్పకుండా షేర్ చేస్తాను. కాకపోతే ఇవాళ వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే చూపిస్తాను. ఫస్ట్ అయితే మీరు ఆ రెసిపీస్ చూసేయండి, చాలా ఈజీగా చాలా టమ్మీ ఫిల్లింగ్ అండ్ టేస్టీ రెసిపీస్. అంటే ట్రస్ట్ మీ, ఇవి నిజంగానే టేస్టీ రెసిపీస్ చూపించబోతున్నానండి. ఇది ఇంకా ఇంకా ఇంపార్టెంట్ రెసిపీస్ చూపించే ముందు. అండ్ నేనేం చేస్తున్నాను అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, మీలో చాలామంది వినే ఉంటారు దీని గురించి అయితే. సో నేను అది చేయబోతున్నాను కాదు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఏంటి అంటే జనరల్గా రోజులో ఒక 8 అవర్స్ 3 మీల్స్ తీసుకోవచ్చు. 8 అవర్స్ తర్వాత 16 అవర్స్ ఉంటుంది కదా. సో ఆ 16 అవర్స్ మనం ఏమీ తినకుండా ఓన్లీ వాటర్ తీసుకోవచ్చు, అంతకు మించి ఏమీ తినకుండా ఉండాలన్నమాట. అది ఫాస్టింగ్ పీరియడ్ అంటారు. సో 8:16 అని చెప్పచ్చు అనమాట. సో నేను అది స్టార్ట్ చేస్తున్నాను. బిగినర్స్కి అయితే చాలా కష్టంగా ఉంటుంది, నాకు కూడా చాలా కష్టంగా ఉండిందండి. సో మీరు కొంచెం షెడ్యూల్ చేంజ్ చేసుకోవచ్చు, లైక్ 10, 14 ఇలా కూడా చేసుకోవచ్చు అనుకుంటాను. బట్ నాకు దాని గురించి అయితే పూర్తిగా ఐడియా లేదు, కానీ ఫస్ట్ అయితే నేను ఇది చేస్తున్నాను అనమాట. మీరు ఫుడ్ రెసిపీస్ చూసేయండి, తర్వాత మాట్లాడతాను. ఫస్ట్ నేను తీసుకునే డ్రింక్ చూపిస్తానండి. నేనైతే 1 స్పూను చియా సీడ్స్ ఉంటాయి కదా, సబ్జా సీడ్స్ కాదండి ఇవి, చియా సీడ్స్. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేసుకోండి ఎలా ఉంటాయి అనేది. సో వీటిని నేను ఒక 1/2 కప్ వాటర్లో నానబెడుతున్నాను. 1/2 కప్ కూడా లేదు, కొంచెం వాటర్ తీసుకొని నానబెడుతున్నాను అనమాట. సో దట్ అవి కొంచెం మనకి ఏమవుతుంది, కొంచెం ఉబ్బినట్టు అవుతుంది. ఐ డోంట్ నో ఇది కరెక్ట్ వర్డ్ కాదు, బట్ అలా అనిపిస్తుందండి మనకు. ఆ తర్వాత నేను ఇందులోకి హాట్ వాటర్ యాడ్ చేస్తున్నాను. అంటే మరీ హాట్ వాటర్ కాదు, వార్మ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒక గ్లాస్ నిండా యాడ్ చేస్తున్నాను. తర్వాత అందులోకి లెమన్ జ్యూస్ ఉంటుంది కదా, అది స్క్వీజ్ చేసుకొని తాగుతున్నాను అనమాట. ఇది వచ్చేసి మార్నింగ్ 8:30 అలా తాగుతున్నాను. అండ్ దీంతోపాటు ఆల్మండ్స్ కావాలనుకుంటే తీసుకోవచ్చు, బట్ నేను ఓకే అండి, నేను తట్టుకోగలను కాబట్టి నేనేం తీసుకోవట్లేదు. బట్ ఆల్మండ్స్ తీసుకుంటే మంచిదే. అండ్ నెక్స్ట్ నేను బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి రాగి రొట్టె ప్లస్ టమోటో చట్నీ చేస్తున్నాను అనమాట. సో దీనికోసం అయితే ఫస్ట్ నేను ఆయిల్ వేసుకొని అందులోకి ఎల్లిపాయలు ఉంటాయి కదా అవి వేసుకొని, కొంచెం ఎండుమిరపకాయలు వేసుకొని, ఎండుమిర్చి మన కారం ఇంకా ఎక్స్ట్రా ఏమి యాడ్ చేసుకోము. తర్వాత ఆనియన్స్ వేసుకొని ఆ తర్వాత అందులోకి టొమాటోస్ యాడ్ చేస్తున్నాను. 1 బిగ్ ఆనియన్ తీసుకున్నాను, 2 స్మాల్ టొమాటోస్ తీసుకున్నాను. సో ఈక్వల్గా తీసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడే చింతపండు యాడ్ చేసుకోవడం మర్చిపోకండి, నేను మర్చిపోయాను అనమాట. అవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి నేను కొత్తిమీర వేసేసి కొంచెం ఉప్పు వేసేసి అది చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుంటాను. ఇది యాక్చువల్లీ నాకు ఒక తమిళ్ ఫ్రెండ్ చెప్పిందనమాట, మేము బెంగళూరులో ఉన్నప్పుడు తను చెప్పారు. అప్పటి నుంచి చేస్తున్నాను, నా ఫేవరెట్ అంటే ఫేవరెట్ చట్నీ. ఇడ్లీలోకి, దోశలోకి, రెండిట్లోకి బాగుంటుంది, దేంట్లోకైనా బాగుంటుంది. సో చూసారు కదా, ఇలాగ గ్రైండ్ చేసుకుంటే మెత్తగా ఇలా అవుతుంది. ఇప్పుడు రాగి రొట్టె ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది మన కోసం ఒకటే అయితే 1/2 కప్ తీసుకుంటే సరిపోతుంది రాగి ఫ్లోర్. తర్వాత నేను అందులోకి 1-2 స్పూన్స్ శనగపిండి వేస్తున్నాను అనమాట. తర్వాత అందులోకి అజ్వైన్ ఉంటుంది కదండి వాము, అది యాడ్ చేస్తున్నాను, డైజెషన్కి చాలా హెల్ప్ అవుతుంది. తర్వాత ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. మీకు ఏ వెజిటేబుల్స్ కానీ ఇంకా గ్రీన్ లీవ్స్ ఏవైనా కానీ ఆకుకూరలు ఉంటే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే క్యారెట్స్, కొత్తిమీర, ఆనియన్స్ అండ్ కొంచెం
సాల్ట్ వేసేసి కలిపేసుకుంటున్నాను అన్నమాట. కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసి కలిపేసుకుంటున్నాను. ఇది వచ్చేసి నేను 9 to 9:30 మధ్యలో తీసుకుంటాను ఈ బ్రేక్ఫాస్ట్ అనేది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగ ముద్దలాగా అయిపోతుంది. వాటర్ కొంచెం అటు ఇటుగా చూసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆ ప్యాన్కి మొత్తం రబ్ చేసేసి ఆయిల్ని, ఆ తరువాత ఈ రాగి పిండి ఉంది కదండి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నది, అది వేసి నేను ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నాను. చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. రాగులు వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతాయి అండ్ చాలా హెల్తీ రెసిపీ అండి. ఖచ్చితంగా ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ, నాకైతే చాలా ఇష్టమైన రెసిపీ ఇది అని చెప్పొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మధ్యలో హోల్స్ పెట్టుకొని అందులోకి మీరు ఘీ అయినా యాడ్ చేసుకోవచ్చు అండి. ఘీ కూడా చాలా మంచిది, డైట్లో ఉన్న వాళ్ళు కూడా ఘీ తీసుకోవచ్చు ఎవ్రీడే. తర్వాత నేను దీంట్లోకి ఆయిల్ వేసాను 1-3 డ్రాప్స్. తర్వాత దీన్ని 1-2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నాను అనమాట. వన్ సైడ్ 2 మినిట్స్ చేసుకొని ఇంకొక సైడ్ 2 మినిట్స్ చేసుకున్నానే అనుకోండి, ఇది కంప్లీట్గా మనకు అయిపోతుంది. మనం జనరల్గా బియ్యం రొట్టె చేసుకుంటాం కదా, సేమ్ ఆ ప్రాసెసే ఉంటుందండి ఇది కూడా. కాకపోతే ఇది ఇంకా హెల్దీగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, నా రాగి రొట్టె అయితే అయిపోయింది. వేడివేడి రాగి రొట్టెలోకి ఈ టొమాటో చట్నీ వేసుకొని తింటే బాగుంటుంది. ఇది వచ్చేసి లెఫ్ట్ ఓవర్ సాంబార్, అది కూడా చాలా టేస్టీగా ఉంటుందని నేను వేసుకొని, ఇది ఇవాళ నా బ్రేక్ఫాస్ట్ అనమాట. చాలా ఈజీగా అండ్ ఇది తిన్న తర్వాత మనకు 3 to 4 అవర్స్ పాటు అస్సలు ఆకలేదండి. అండ్ నేను ముందే చెప్తున్నాను, ఈ గ్యాప్లో అయితే మీరు మిడ్ మార్నింగ్ స్నాక్ అంటాం కదా అది కావాలంటే కూడా తీసుకోవచ్చు. బట్ నేనైతే ఏం తీసుకోలేదన్నమాట. అంటే 11కి ఆ టైంలో తీసుకోవచ్చు, బట్ నేనేం తీసుకోలేదండి. నేను డైరెక్ట్ లంచ్ ప్రిపేర్ చేసుకున్నాను, అది మీకు చూపిస్తాను. మిడ్ మార్నింగ్ స్నాక్స్ లాగా మీరు ఫ్రూట్స్ కానీ ఇంకా ఏవైనా కానీ ఆయిల్లెస్ ఫుడ్స్ ఏవైనా తీసుకోవచ్చు హెల్దీగా ఉంటే, డేట్స్ కానీ నట్స్ కానీ ఇలాగా. తర్వాత నేను ఓట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీనికోసం ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసేసి, ఇది మసాలా ఓట్స్ అండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బట్ బిగినర్స్కి అయితే కొంచెం కష్టంగా ఉంటుంది స్టార్టింగ్లో అలవాటు చేసుకోవడం అయితే. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఆయిల్లోకి కొంచెం కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, క్యారెట్, ఆనియన్, మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి యాడ్ చేసేయచ్చు. వెరీ హెల్దీ రెసిపీ అండి అండ్ టమ్మీ ఫిల్లింగ్ రెసిపీ, సూపర్ ఫిల్లింగ్గా అనిపిస్తుంది ఇది అసలు. తర్వాత నా దగ్గర బఠానీలు ఉంటే అవి యాడ్ చేశాను. తర్వాత నా ఫేవరెట్ ఏం యాడ్ చేశానంటే క్యాప్సికమ్ ఉంటుంది కదా, ఆ ఫ్లేవర్ నాకు చాలా నచ్చుతుంది. ఈవెన్ క్యాప్సికమ్ ఫ్రై అన్నా కానీ ఇలా రెసిపీస్లోకి క్యాప్సికమ్, సాంబార్లో క్యాప్సికమ్, ఆ ఫ్లేవర్ చాలా నచ్చుతుంది. మీకు ఇష్టం లేదు అనుకుంటే మీరు స్కిప్ చేసుకొని మీకు నచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే చిన్నగా కట్ చేసుకున్న ఒక స్మాల్ పొటాటో కూడా వేసుకోవచ్చు అండి. తర్వాత నేను కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఉప్పు వేసి కొద్దిసేపు మగ్గించిన తర్వాత అందులోకి టొమాటోస్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత టొమాటోస్ యాడ్ చేయాలి, లేదంటే మషిగా అయిపోతాయి. సో నేను టొమాటోస్ని కూడా బాగా కలిపేసుకొని ఇందులోకి ఇవి బాగా మగ్గిన తర్వాత అందులోకి కావాల్సిన మసాలాస్ వేసుకుంటున్నాను. నేనైతే ఇవాళ కొంచెం 1/2 స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. తర్వాత 1/2 స్పూన్ క్యూమెన్ పౌడర్ ఉంటుంది కదా, జీలకర్ర పొడి, అది యాడ్ చేస్తున్నాను. తర్వాత కొంచెం సాంబార్ పౌడర్ యాడ్ చేస్తున్నాను, ఇదే మెయిన్ టేస్ట్ ఉంటుందండి ఈ రెసిపీకి. సో ఇది వేసి కాసేపు అలా ఫ్రై చేసుకున్నాను పై పైన, ఎందుకంటే పచ్చి వాసన రాకుండా వేగితే బాగుంటుంది అని. తర్వాత నేను 1.5 కప్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇది మనకు ఒక మనిషికి 1 పర్సన్కి అయితే సరిపోతుందండి ఈ రెసిపీ. నేను 1.5 కప్ వాటర్ యాడ్ చేసి అవి బాయిల్ అయిన తర్వాత అందులోకి నేను ఓట్స్ యాడ్ చేస్తున్నాను. నేను సాల్ట్ కూడా ముందే యాడ్ చేశానండి, చెప్పడం మర్చిపోయాను. మీరు సాల్ట్ కూడా ఇక్కడైనా యాడ్ చేసుకోవచ్చు, వాటర్లోకి ఎలా అయినా పర్లేదు, సాల్ట్ యాడ్ చేసుకోవడం మర్చిపోకండి. ఐ థింక్ నేను చెప్పాననే అనుకుంటున్నాను. సో ఇది మనం 5 మినిట్స్ పాటు బాగా కలుపుకున్నామే అనుకోండి, లంప్స్ లేకుండా ఇలా తయారవుతుందండి. నాకైతే కొంచెం ఇలా జోరుగా ఉంటేనే ఇష్టము. మీరు కావాలనుకుంటే ఇంకా ఎక్కువసేపు కుక్ చేసుకున్నారు అంటే కొంచెం టైట్గా అవుతుందన్నమాట, నాకు ఇలా ఉంటేనే ఇష్టము. సో ఇక్కడ మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, అంతే. మీరు కావాలంటే కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవచ్చు కూడా. నేను పైన సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని అందులోకి నేను కొత్తిమీర యాడ్ చేశాను. తర్వాత నేను ఇవాళ పిక్కిల్తో సర్వ్ చేసుకుంటున్నానండి. మీరు పెరుగుతో కూడా తినచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మసాలా ఓట్స్ రెసిపీ మస్ట్ ట్రై రెసిపీ అండి, డైట్లో ఉన్న వాళ్ళకి
వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ రెసిపీ అన్నమాట. సో ఇవి నేను ఇవాళ చూపించే రెసిపీస్. మీకైతే ముందు ముందు ఇలాంటి బోల్డ్ అన్ని రెసిపీస్ చూపిస్తాను, ఇన్స్టెంట్గా తయారు చేసుకునేవి అండ్ డైట్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ అయ్యే రెసిపీస్ అయితే తప్పకుండా చూపిస్తానండి. ఈ రెసిపీ నేను 1:32 అలా తీసుకుంటాను, ఐ మీన్ లంచ్ వచ్చేసి 1:30, 12:30 అలా తీసుకుంటాను. అండ్ తర్వాత కావాలనుకుంటే కొంచెం పాలు తాగొచ్చు, టీ తాగొచ్చు, ఏదైనా కానీ నేనైతే నాకు ఇవే ఫిల్లింగ్గా అనిపిస్తాయి. సో రెసిపీస్ అయితే మీరు అన్నీ చూసారు కదా, అది చాలా చాలా ఈజీగా అండ్ సూపర్ టేస్టీగా డిలీషియస్గా ఉంటాయండి. కొంచెం తిన్నా కూడా కొన్ని అవర్స్ పాటు టమ్మీ ఫీల్ అయినట్టు ఉంటుంది, మనకు అపిటైట్ అనేది ఉండదన్నమాట, అంటే ఆకలి ఉండదు. సో ఇవి ఖచ్చితంగా చాలామందికి హెల్ప్ అయ్యే రెసిపీస్ అండ్ వెరీ వెరీ హెల్దీ రెసిపీస్. నేను తప్పకుండా బోల్డ్ అన్ని రెసిపీస్ అయితే ఇవన్నీ ఐ మీన్ ఇంకా ముందు ముందు బోల్డ్ అన్ని రెసిపీస్ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటాను. కాకపోతే మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఇలాంటివి కావాలి అనిపిస్తే మాత్రం వీడియోని తప్పకుండా లైక్ చేయండి, సో దట్ నాకు అర్థమవుతుంది కదా ఎంతమందికి కావాలనిపిస్తుంది వెయిట్ లాస్ గురించి అని చెప్పేసి. అండ్ దాంతోపాటు నేను వర్కౌట్స్ కూడా నేను ఏం చేస్తున్నాను ఏంటి అనేది తప్పకుండా మీ అందరితో షేర్ చేస్తాను. అండ్ ఇంకా కొందరు ఏమడుగుతున్నారంటే ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ తర్వాత వచ్చే స్టమక్ని ఎలా తగ్గించుకోవాలి అని చెప్పేసి అడుగుతున్నారనమాట. సో నేను కూడా చాలా సఫర్ అయిన దాన్ని అండి, దాని గురించి అయితే నేను తప్పకుండా ఒక వీడియో చేస్తాను ఏమేమి వర్కౌట్స్ చేసేదాన్ని అని. ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశానన్నమాట, సో అది నేను మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియో కింద నేను ఏం వర్కౌట్స్ చేశాను అనేవి లింక్స్ కూడా ఇచ్చానమాట. సో మీరు కావాలి అనుకుంటే ఆ వీడియో చెక్ చేయండి. తర్వాత నేను ఇంకా కొన్ని వీడియోస్ అయితే తప్పకుండా చేస్తాను, మీకు యూజ్ అవుతాయి అనిపిస్తే మాత్రం వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. సో నేను చెప్పినట్టయితే ఇది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అన్నాను కదా, నా షెడ్యూల్ అయితే కూడా చెప్పాను. ఐ హోప్ మీకు ఇది యూస్ఫుల్గానే ఉందనుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే జస్ట్ నేను వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే మాత్రమే చూపించాను, కమింగ్ వీడియోస్లో ఇంకా బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటాను వెయిట్ లాస్ గురించి. మీరు వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్టుంటే మీకు కూడా అర్థమైపోతుంది, నేను వీడియోస్లో చెప్తూ ఉంటాను కాబట్టి. యా ఈ వీడియోని అయితే ఇంతతో ఏం చేస్తున్నాను, మీ అందరికీ నచ్చింది యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గుడ్ డే, బాయ్ బాయ్.